హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ అల్కోయం దగ్గర పార్క్లో చాలా తక్కువ ఉన్నాయన్నమాట యానిమల్స్. సో ఎక్కువసేపు సో అక్కడ ఎక్కువ యానిమల్స్ లేవు కాబట్టి చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది అక్కడ మనకి జూలో అనేది. సో ఇప్పుడు అందుకని చెప్పి మేము హత్త డ్యామ్కి వెళ్దామని రెడీ అయిపోయాం. సో ఆయన టీ తెచ్చేలోపు సీషీర్ అని ఉంది. ఇక్కడ చాయ్ తీసుకురావడానికి వెళ్ళారనమాట మహేష్ గారు. సో చూస్తే ఒకసారి చూడండి, ఇది అనమాట మాస్క్. యాక్చువల్గా ఇది పెట్రోల్ పంప్. ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఈ మాస్క్ వీళ్ళకి, ఈ ప్రేయర్ రూమ్స్ కోసం. జెంట్స్ ప్రేయర్ రూమ్ ఉంది, ఇక్కడ లేడీస్ ప్రేయర్ రూమ్ అని ఒకటి ఉంది. సో ఇట్లా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. ఇంకెళ్ళి చాలా చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ ఆ టైం అప్పుడు మేము వెళ్ళాం అనమాట హత్త డ్యామ్కి. అప్పుడు మేము బోటింగ్ అవి చేసాం, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా కూడా మార్చారట. సో అవి చూడడానికి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం కదా, మీకు కూడా చూపిస్తాను, అలాగే మీరు కూడా చూసేయండి. ఓకే, హ్యాపీ ఫేస్, యాంగ్రీ ఫేస్, సాడ్ ఫేస్, హ్యాపీ ఫేస్, స్మైలీ ఫేస్. See you, bye. See you, bye. Jebel Al Noor. Milk and ananidi? Okay. We got the chai. యాక్చువల్గా ఇక్కడ మిల్క్ అని ఎందుకు అడిగానంటే ఇక్కడ రెయిన్బో అని చెప్పి మనకి పాల పౌడర్ ఎలా ఉంటుందో అలాగా పాల పౌడర్ది మిల్క్ ఉంటుంది అన్నమాట. సో అది నాకు అంత నచ్చదు యాక్చువల్గా, అందుకని చెప్పి మిల్కా కాదా అని చెక్ చేసుకుని మరీ తాగుతూ ఉంటాను. అస్సలు నచ్చదు నాకు అదైతే. ఇక్కడ నేనైతే ట్వింకిల్ని ఎంగేజ్ చేసే పనిలో ఉన్నాను అనమాట. దానికి బోర్ కొట్టకుండా క్రాంకి అవ్వకుండా ట్రై చేస్తాను. మనీ ఆన్ ది బస్ కు సో ఇక్కడ మనం వచ్చేసి హత్తాకు వచ్చేసాం అనమాట. ఇది దుబాయ్ సిటీ నుంచి ఇక్కడికి 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ అన్ని హౌసెస్ కూడా స్టోన్ వర్క్తో ఉంటుందంట. ఇక్కడంతా ఈ చూసారు కదా, ఈ ఫోర్ట్ మోడల్లో ఈ స్టోన్ వర్క్తో కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి హౌసెస్ అన్నీ కూడా. ఇక్కడ టూరిస్ట్ వాళ్ళవి కూడా ఉన్నాయి, స్టే చేయొచ్చు. ఇవన్నీ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎమిరేట్స్ ఎన్బిడి ట్యాంక్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి హత్త లోపలికి వెళ్తున్నాం. అందుకేనా? ఓకే, ఇక్కడ ఏ ఉన్నాయి నాను కొత్తగా వచ్చినాయి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ హత్త లోపలికి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే హత్త డ్యామ్ వస్తుంది. సో ఈ వే ఆఫ్ ఈ వే అంతా కూడా చూపిస్తాను, చూసేయండి. హలో, హాయ్ ట్వింకిల్, హాయ్ ట్వింకిల్, వి ఆర్ గోయింగ్ టు హత్త. ఇక్కడ హౌసెస్ అన్ని చూసారు కదా, స్టోన్ వర్క్తో లాగా అలాగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ దుబాయ్లో అంతా కూడా ఇట్లానే ఉంటుంది. ఇవన్నీ కూడా బేజ్ కలర్లో, ఈ సిమెంట్ కలర్లోనే ఉంటూ ఉంటాయి కలర్. సో ఇదంతా కూడా లోపల హత్త అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే లోపల ఇది ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది. ఈ విలేజ్ అంతా దాటుకుని లోపలికి వెళ్తే డ్యామ్ వస్తుంది అన్నమాట. అంత రూట్ కొంచెం బంప్స్ ఉన్నాయి, రోడ్ బంప్స్ ఇంకా. సో అది కొంచెం షేకీ షేకీగా ఉంది వీడియో, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి.
సో మనం రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడైతే చాలా కార్స్ అయితే ఉన్నాయి. మేము వచ్చినప్పుడు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే చాలా తక్కువ మెంబర్స్ ఉండినారు అప్పుడు. ఇంకా ఇక్కడ రెస్టారెంట్స్, ట్రక్ రెస్టారెంట్స్ లాంటివి అన్నీ కూడా వచ్చేసాయి. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా హార్స్ రైడింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా అడ్వెంచర్స్ కూడా ఉన్నాయంట. బోర్డు అయితే చూశాను నేను. ఇంకా ఇక్కడ ఈ పార్కింగ్లో మనం పార్క్ చేసుకుని వెళ్ళాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అప్పుడు ఏమైందంటే ఒక వ్యాన్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రీ సర్వీస్ అన్నమాట, పైన ఆ హిల్ ఆ డ్యామ్ వరకు వెళ్ళడానికి. సో ఇక్కడ కార్ పార్క్ చేసేసుకుని ఆ వ్యాన్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు కోవిడ్ వల్ల ఆ వ్యాన్ అనేది క్యాన్సిల్ చేసేసారు. సో వెళ్ళాలనుకుంటే కార్లో వెళ్ళాలి, లేదు అనుకుంటే బై వాక్ వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత స్టీప్గా ఉందంటే, అది చాలా స్లోప్గా కొంచెం స్కేరీగానే ఉంది నాకైతే. అప్పుడైతే ఇక్కడ వాష్రూమ్స్ అలాంటివి కూడా ఉండి ఏమీ లేవన్నమాట. ఇప్పుడైతే వాష్రూమ్స్ పెట్టారు చక్కగా. రెస్టారెంట్స్ చూసారు కదా, ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, హార్స్ రైడింగ్స్ అవి. ఇక్కడైతే స్వింగింగ్ ట్వింకిల్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఎస్ మమ్మా, ఇదంతా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ నుంచి ఇదంతా ఎక్కి ఆ పైన డ్యామ్ వరకు వెళ్ళాలి, అది కార్లో. చాలా కాలం తర్వాత మళ్ళీ మా అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ నుంచి అవే ఉంది కదా, అవే నుంచి ఇలా పైకి ఎక్కి ఆ పైన డ్యామ్ వరకు వెళ్ళాలన్నమాట. సో వాకింగ్కి రెడీ అయ్యాము, ఎలా నడవగలమో, ఎంతవరకు నడుస్తామో చూద్దాం. చాలా కాలం అయింది ఇంత లాంగ్ డిస్టెన్స్ ఇలా పైకి హిల్స్ అవి ఎక్కి తెలిసి. ట్వింకిల్ ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓకే లెట్స్ వాక్. ఇది ఎక్కడికి ఇంకైనా యాక్చువల్గా కార్ వేసుకుని వెళ్దామని అనుకున్నాము, బట్ అక్కడ చూసారా కార్స్ అన్నీ అలా స్ట్రక్ అయిపోయి ఉన్నాయన్నమాట ఆ స్లోప్ వేలో. సో ఇంకా కొంచెం భయం అనిపించి సరే వాక్ చేసుకుని వెళ్ళిపోదాం పైకి అని చెప్పి ఇంక రెడీ అయిపోయాం. సో మేము ఆ పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇది నడవడానికి చాలా కష్టపడుతుంది. ట్వింకిల్ కమ్ ఆన్, ఏంటి ఈ కొంచెం దూరానికి ఆపతోపాలు, ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకెలా ఉంటుందో. Wonderful, thank you. Two, three, four. Chal, chal, aagu. Nana. Stop, stop. Stop, stop. Stop, stop. Wait for some time. Oh my god. పర్వాలేదు, చాలా దూరమే నడిచిచ్చేసాం. చింకిల్ అయితే అస్సలు ఆగట్లేదు, ఆపుతున్నా కూడా ఆవిడే నచ్చేస్తుంది అంట. సో
ఇవన్నీ ఎలా ఆగిపోయి నాకైతే ముందే భయం, అందుకనే ఇంకా కష్టమైన నడిచేయాలనే బెటర్ అనిపించింది. కొంచెం వాటర్ మేమేమో నడిపించడానికి భయపడుతుంటే ఆవిడ మాత్రం ఆమె బిగ్ బాయ్ వాంట్ టు గో అంట. సో పిల్లల్ని అప్పుడప్పుడు అలాంటి వాటికి కూడా వదిలేస్తూ ఉండాలి, సో వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతారు కదా. ఇక్కడేమో నాకు వీటి మీద స్టెప్స్ మీద నుంచి నడిచేసరికి కాలు మజిల్స్ పట్టేశాయి అన్నమాట. ఇంకా దాన్ని మళ్ళీ నేను కొంచెం సెట్ చేసుకుని పెబల్స్ మీద నుంచి నడుద్దాం ట్రై చేశాను, బట్ అది అయితే కొంచెం స్లిప్ అవుతూ ఉంది. ఎలా అయితే మేము ఇంకా అలాగ డేట్ చేసేసాము. అక్కడైతే చాలామంది చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారంట. వాళ్ళని చూసి ట్వింకిల్ బాగా ఎగ్జైట్ అయిపోయి తను కూడా నడవడానికి ఇష్టపడింది. ఇక్కడ ఈ పార్కింగ్ దగ్గర నుంచి ఇదంతా నడుచుకుని ఇట్లా వచ్చాం. At last we did it. ఇంత కష్టపడి ఇంతలాగా ఎందుకు వచ్చామంటే చూపిస్తా. ఇది అన్నమాట బ్యూటీ. ఇది వచ్చేసి ఇక్కడ బుకింగ్ సెంటర్ అన్నమాట. బోటింగ్ కి ఇంకా అడ్వెంచర్స్ అంట, ఈ హిల్స్ అన్నిటిలోపు తీసుకెళ్తారట వాళ్ళు. బట్ మేము బోటింగ్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాము. సో ఈ బోట్స్ లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అప్ టు 950 దిరామ్స్ వరకు ఉన్నాయి బోట్స్ ఫేస్ అయితే. సో మేము చూడాలి ఏదైతే బాగుంటుంది అనేది తీసుకోవాలి. ఇలా కొండల మధ్య లోపల నుంచి వెళ్ళొచ్చు అన్నమాట వాటర్ అంతా కూడా. సో మనకి ఇక్కడ పెడలింగ్ కోసం ఇవి ఉన్నాయన్నమాట. సో ఈ పైన ఇవన్నీ కూడా వాళ్ళు మనం పెడలింగ్ చేయాల్సి ఉంది, బట్ ట్వింకిల్తో కష్టం కాబట్టి మేము అయితే ఇది ఆఫ్ చేసుకున్నాం అన్నమాట. ఇది మోటార్, ఇంక మనం పెడలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలంట. సో అన్నీ బుక్ అయిపోయినాయి అని చెప్పారు. సో వెయిట్ చేద్దాం కొంచెం సేపు. సో మనకి డోనట్ బోట్, సో ఇది తీసుకున్నాము. సో ఓవరాల్ వ్యూ అయితే మీకు చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. డోనట్ బోట్స్ అంటే యు వాంట్ డోనట్ బోట్, ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ అయ్యాము హత్తాకాయ. సో మేము ఇప్పుడైతే ఇది డోనట్ బోట్ తీసుకున్నాము పెడలింగ్ లేకుండా ఉండడానికి, ట్వింకిల్తో టెన్షన్ పడకుండా. సో ఇక్కడైతే ఇవన్నీ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలోంచి వాటర్ అంతా కూడా ఉంటుంది. వాటర్లోంచి మనం ఎంత దూరం వెళ్ళొచ్చో చూడండి. ఇదంతా బోటింగ్ అన్నమాట. సో 1 hour లెట్స్ గో. సో ఇక్కడ వీళ్ళు శానిటైజేషన్ కూడా చేస్తున్నారు ఇవి అంతా కూడా.
ఉండు. అసలు ఇది ఇలా ఉండండి, జంప్ మూవ్ అవుతున్నాయి, జంప్ 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 జంపింగ్ జంపింగ్. ड्राइव करना पड़ेगा कैसे? उधर से वो मुंह कर सकते हैं, थोड़ा बता दें. No problem, no problem. Rather, Malaga, Parala, Monarga. Hang on, hang on. I'm an elevator guy, the opposite of the Chanaka. What about night? Abi, Kaisa is my operation. Not me, the computer. But she either to make a problem, you know? Who's a canal, but she? సో బోట్ అయితే తీసేసుకున్నాము. మేమైతే పెడలింగ్ చేయడానికి కష్టం కాబట్టి ట్వింకిల్తో, సో మోటార్ బోట్ అయితే తీసుకున్నాము. సో కొంచెం అటు ఇటు అయినా కూడా డాష్ కొట్టేసుకుంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కదా, లెఫ్ట్ తిప్పితే రైట్ తిరుగుతుంది, రైట్ తిప్పితే లెఫ్ట్ తిరుగుతుంది. అస్సలు ట్వింకిల్ని మనం కంట్రోల్ చేయలేము అన్నమాట. ఇంట్లో ఉన్నా కూడా అస్సలు కుదురుగా ఒక్క నిమిషం కూడా కూర్చోవద్దు, అటు ఇటు కదులుతూనే ఉంటుంది. సో ఇక్కడికి ఎక్కిన తర్వాత అసలు నడుస్తానని అక్కడ నుంచి ఉంటానని చాలా గొడవ చేసింది. మెయిన్ అందుకే మేము పెళ్ళింగ్ చేయడానికి భయపడింది కూడా. మేము భయపడి పెళ్ళింగ్కి తీసుకోకుండా ఉంటే ఇవిడ ఇప్పుడు పెళ్ళింగ్ చేస్తుందట. Rain. టెన్షన్ అనిపించింది ఫస్ట్లో స్టార్టింగ్, బట్ కొంచెం అలవాటు అయింది ఇప్పుడు. చాలా బాగుంది. సి స్మాల్ హార్ట్ ఈస్ దేర్, అంకుల్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్. సి హౌ ఇట్ ఇస్ ఇట్ నైస్. ఇక్కడ ట్వింకిల్ అయితే తింటాను, దాంట్లో వాటర్లో స్విమ్మింగ్ చేస్తానని గొడవ చేస్తుంది అన్నమాట. అందుకే నా వైట్ డ్రెస్ వేసుకున్నా. సో చూస్తున్నారు కదా ఇది ఎంత ప్లెజెంట్గా ఉందో, కొంచెం సేపు అన్ని టెన్షన్స్ని మర్చిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వాటర్ సౌండ్కి, ఈ రైడ్, చల్లని గాలి, కొంచెం వేడిగా ఉంది ఈవినింగ్ అయినా కూడా, బట్ చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ అందరూ కూడా మాతో పాటు ఈ బోట్ రైడింగ్ అనేది చేసి కొంచెం రిఫ్రెష్ అయిపోండి. రౌండ్ కదా ఇప్పు ఒకసారి. పడిపోతుందా? అసలు ఈ కొండల మధ్యన వీళ్ళ వాటర్ ప్రిపేర్ చేయడం అనేది ఇలాగా చాలా బాగుంది యాక్చువల్గా.
సో మీ అందరికీ నచ్చిందా హత్తా డ్యామ్ వాటర్లో? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం భయపడుతూ ట్వింకిల్ అయితే అల్లరి చేసేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఓకే ఓకే, కూర్చో కూర్చో కూర్చో. సో ఇదైతే ఇలాగా అంతా కూడా చుట్టూ కొండలు అనమాట, ట్యాక్ అయిపోయే టైం కదా. సో మీ అందరికీ కూడా ఈ హత్తా డ్యామ్ నచ్చిందని అనుకుంటున్నాను. బోటింగ్ అయితే చాలా ఫన్ వచ్చింది, అంతే టెన్షన్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కొండల్లో లైట్స్ పెట్టడం భలే ఉంది కదా. ఒకసారి రౌండ్ తిప్పు, స్లో చేసి. సో మేము అక్కడ అటువైపు నుంచి ఈ కొండ చుట్టూ తిరిగి తిరిగి ఇటువైపు వచ్చాం అన్నమాట. బాగుంది కదా హత్తా డ్యామ్, మీ అందరికీ నచ్చిందా? మాకైతే బోటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. చిన్నమామని కూడా చూపించేస్తా చిన్నమామ. సో మీ అందరికీ ఈ హత్తా డ్యామ్ బోటింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.